సో హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరు మంచున్నారని అనుకుంటున్నా. సో ఈరోజు ఆల్రెడీ మీకు థంబ్నైల్ చూసి అర్థమైపోయి ఉంటుంది, టీవీఎస్ రైడార్ 125ని రివ్యూ చేయబోతున్నాం. రివ్యూ అంటే లాంగ్ టర్మ్ రివ్యూ. ఆల్రెడీ ఇది 10 మంత్స్ అయింది కొని కూడా, నా దగ్గర ఒక 2 మంత్స్ నుంచి ఉంది. 2 మంత్స్ నుంచి అంటే ఆల్టర్నేట్గా నా దగ్గర R15 ఉంటుందని మీకు తెలుసు. సో R15ని దీన్ని అప్పుడప్పుడు తీసుకుంటా. R15 తక్కువ వాడతాను ఎందుకంటే ఇక్కడ ఆఫీస్ దగ్గర కానీ ఇక్కడ లోకల్లో తిరగనికైతే నాకు ఇది చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. సో దీని స్పెషల్ ఫీచర్స్ అంటే ఇది 125cc వెహికల్ అయినా కానీ దీని పవర్ చాలా బాగుంటుంది. దీంట్లో పవర్ మోడ్స్ ఉన్నాయి. పవర్ మోడ్స్ అంటే అంతగానో మేము ఎక్స్పెక్ట్ చేయకండి. సో ఇప్పుడు మనం దీని పవర్ ఫిగర్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి 124.8cc ఇది. సో దీని కర్బ్ వెయిట్ వచ్చేసి 123 kgs ఉంటుంది. ఫ్యూయల్ ఎఫిషియన్సీ వచ్చేసి 10 లీటర్స్. సీట్ హైట్ వచ్చేసి 780 ఉంటుంది. సో దీంట్లో మ్యాక్స్ పవర్ వచ్చేసి 11.2 bhp ఎట్ 7500 rpm. సో మ్యాక్స్ టార్క్ వచ్చేసి 11.2 nm ఎట్ 6000 rpm. సో BS6 నార్మ్స్ ఇది. సో దీని ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసి 80/100/17. సో రేర్ వచ్చేసి 190/17. బ్యాక్ వచ్చేసి దీనికి డ్రమ్ బ్రేక్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చి దీనికి డిస్క్ బ్రేక్. దీని డిస్క్ బ్రేక్ సైజ్ వచ్చేసి 240 mm డిస్క్ ఫ్రంట్ది. అండ్ మన సస్పెన్షన్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్. బ్యాక్ వచ్చేసి మోనోషాక్. చిన్న చిన్న పాట్ హోల్స్ కానీ చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్ కానీ మీకు ఆ జర్క్ అనేది అనిపించదు, చాలా స్మూత్గా జంప్ అయిపోతుంది. సో ఇది కలర్ఫుల్ డిస్ప్లే, సైడ్ స్టాండ్ ఇండికేటర్ వస్తుంది. ఇక మనకు కావాల్సిన బేసిక్ ఫీచర్స్ అన్నీ ఉంటాయి దీంట్లో. సో మధ్యలో మీరు టైం చూడొచ్చు, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఇక్కడ చూడొచ్చు. పవర్ మోడ్ లేయంగానే ఒక పవర్ అవుట్పుట్ అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్పి ఏముండదు. సో ఇది 125cc కాబట్టి దీనికి తగిన ఎకో మోడ్లో ఏంటంటే, ఎకో మోడ్లో నాకు తెలిసి ఇది 80 to 90 పోతుంది. సో పవర్ మోడ్ లేస్ ఏంటంటే 105 అంతే. దానికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ కూడా చేయదు మనం. ఈజీగా హ్యాండిల్ చేసుకోవడానికి ట్రాఫిక్లో కానీ. అండ్ మెయిన్ బెస్ట్ థింగ్ దీంట్లో వచ్చేసి మైలేజ్. సో దీని మైలేజ్ వచ్చేసి నా దగ్గర ఉన్నప్పుడు 59-60 అయితే నాకు దీని మైలేజ్ అయితే నాకు వచ్చింది. 60 అనేది దీనికి ఎట్లా వస్తుంది అంటే మనం ఎట్లా వాడాలో దాని అట్లా వాడితే మంచిగా ఉంటుంది. ఈజీగా బండిని హ్యాండిల్ చేసుకోవచ్చు మనం ట్రాఫిక్లో. ఇట పవర్ అయితే 125cc అన్నట్టు అనిపించదు, చాలా బాగుంటుంది పవర్ దీనిది. సో చూడండి పవర్ కూడా చాలా బాగుంది. ఇనీషియల్ పికప్ అనేది మీకు అసలు ఇది 125cc సెగ్మెంట్లాగా అనిపించదు, చాలా బాగుంది పవర్. సో చాలా ఇంప్రెస్ అయిన ఉండే నేను ఫస్ట్ టైం దీన్ని నడిపినప్పుడు. సో చాలామందికి ఉంటుంది కదా లో బడ్జెట్లో మంచి బైక్ అని. సో ఇది బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే, ఎందుకంటే మైలేజ్ కానీ లుక్స్ కానీ అన్నిట్లో ఇది నాకు తెలిసినంత వరకు అయితే నాకు నచ్చింది. ఇక మీ నీడ్స్ బట్టి మీకు ఎట్లా అనిపిస్తుందో మీరు దాన్ని మీకు దాన్ని తగ్గట్టు చూసుకోండి. సో నన్ను అడిగితే దీన్ని నేను సజెస్ట్ చేస్తాను. చాలా మంచి బండి, మంచి రిఫైన్డ్ ఉంది, వైబ్రేషన్స్ ఉండవు, చాలా నీట్గా ఉంటుంది బండి అయితే. సో దీంట్లో మళ్ళా స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే ఆటోమేటిక్ కిల్ స్విచ్. సో అట్లనే మనం ఎప్పుడైనా సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు 5 సెకండ్స్ కన్నా ఎక్కువ మనం ఇంజన్ని రెవ్ చేయకుండా అట్లా వదిలేస్తే ఆటోమేటిక్గా ఇంజన్ షట్ అయిపోతుంది. సో అదొక పవర్ సేవింగ్ ఫీచర్ అనుకోవచ్చు. సో ఈజీగా టర్న్ రేడియస్ అయితే చాలా ఈజీ ఉంటుంది. అసలు 125cc లాగా నేను ఎప్పుడు ఫీల్ కాలేదు దీన్ని, ఎందుకంటే ఇనీషియల్ గ్రంట్ ఉంటుంది. ఎప్పుడైతే మనం గేర్ డౌన్ చేసి పుల్ చేస్తామో రెడీ ఉంటుంది, అంటే మనకి తగిన రిప్లై ఇవ్వడానికి. సో బ్రేక్స్ అయితే చాలా బాగున్నాయి. సో దీంట్లో బ్రేక్స్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది కాంబీ బ్రేకింగ్, అంటే మనం ఇప్పుడు వెనకాల నేను ఆడ ఎక్కడ ఆగినప్పుడు మీకు చూపిస్తాను ఒకసారి, ఇది కాంబీ బ్రేకింగ్ అన్నమాట. సో మనం వెనకాల బ్రేక్ వాడితే ముంగడ బ్రేక్ కూడా 10% అప్లై అవుతుంది. సో చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. ఇది మా ఆఫీస్ ఫ్రెండ్ది. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది. మెయిన్గా ఈ కలర్, ఈ పర్టిక్యులర్ వేరియంట్లో ఈ కలర్ అయితే నెక్స్ట్ లెవెల్గా అనిపిస్తుంది. బ్లాక్ అంత అట్రాక్ట్ అనిపించదు కానీ
సో ఇది మెయిన్ కలర్ దీంట్లో ఎల్లో చాలా బాగా అనిపిస్తుంది మనం ఇందాక ఏ రూట్లో అయితే వచ్చినామో ఆ రూట్లో ఆగి చిన్న సినిమాటిక్ వీడియో తీద్దాం సో హోప్ మీకు ఆ సినిమాటిక్ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నా చూడండి సో చూడండి టర్న్ రేడియస్ చాలా ఈజీ ఉంటుంది అసలు ఏ ప్రాబ్లం ఉండదు దీంట్లో సో ఇప్పుడు పవర్ మోడ్లో చూడండి పవర్ మోడ్లో అంత డిఫరెన్స్ ఏముండదు సో దీంట్లో మెయిన్ ఏంటంటే పికప్ చూడండి థర్డ్ గేర్లో ఉన్నాం 50 కిలోమీటర్స్ పర్ అవర్ 125 సీసీ కదా ఆ ఇనీషియల్ పంచ్ మీరు చూడొచ్చు ఇంకొకటి బెస్ట్ నాకు అనిపించింది ఏంటంటే దీని ఇంప్రెసివ్ సౌండ్ ఇట్లా దీని సౌండ్ అయితే చాలా నీట్గా ఉంటుంది మరీ ఇరిటేటింగ్ ఉండదు అట్లానే మరీ ఇన్పి అన్నట్టు ఉండదు సో మీడియం సో మీరు ఎప్పుడైతే ఒక్కసారి 70-80 క్రాస్ చేస్తారో సో వైబ్రేషన్ సౌండ్ అనేది మీకు వస్తుంది ఆబ్వియస్లీ ఇది ఎందుకంటే ఇది 125 సీసీ కాబట్టి మీకు 70-80 దాటిన తర్వాత మీకు ఆ సౌండ్ అనేది ఆ వైబ్రేషన్ సౌండ్ అనేది కానీ కొంచెం వైబ్రేషన్ ఫీల్ అవుతుంది కానీ హ్యాండిల్ పైన అయితే ఎట్లాంటి వైబ్రేషన్స్ ఉండవు హ్యాండిల్ పైన వదిలేస్తే మీకు కొంచెం ఈ థైస్ దగ్గర కానీ కొంచెం ఈ వైబ్రేట్ అయినట్టు అనిపిస్తుంది కానీ ఓవరాల్గా అయితే చాలా మంచి వెహికల్ ఇది సో దీని టాప్ స్పీడ్ వచ్చేసి 115 అంటే నేను నడిపినంత వరకు అయితే 15 అవుతుంది 15 కన్నా ఎక్కువ దీన్ని ఇబ్బంది కూడా పెట్టలేము సో పికప్ అనేది బాగుంటుంది చాలు మనకి 125 సీసీ తీసుకొని మనం ఏం రేసింగ్ చేసేది ఏం లేదు ఎట్లా అంటే మనకు కావాల్సిన నీడ్స్ అనేది ఫుల్ఫిల్ చేస్తుంది 125 సీసీ అయినా కానీ మనకు కావాల్సిన స్పీడ్ ఉంటుంది మనకు కావాల్సింది మెయిన్గా మైలేజ్ చాలా బాగుంటుంది ఇంజన్ చాలా రిఫైన్డ్గా ఉంటుంది సో ఫ్రంట్ మనం చూస్తే అన్నీ ఆల్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఇచ్చారు సో కాంబి బ్రేకింగ్ అని చెప్పినా కదా సో దీనికి రెండు ఇట్లా లివర్ కట్టే ఉంది కదా ఇక్కడ సో ఇది ఇచ్చి ఫ్రంట్ బ్రేక్ అప్లై అవుతుంది అన్నమాట ఎప్పుడైతే నేను వెనకాల రియర్ బ్రేక్ అప్లై చేస్తానో అప్పుడు మీరు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక మూమెంట్ ఉంటుంది దీంట్లో ఈ మూమెంట్ ఉందా మనం ఈ లివర్ని పట్టుకోకున్నా కానీ వెనకాల బ్రేక్ ట్యాప్ చేస్తే సో ముందు దీనికి కూడా బ్రేక్ అప్లై అవుతుంది 10% బ్రేక్ అప్లై అవుతుంది అది సేఫ్టీ నార్మ్స్ పరంగా ఎందుకు ఇచ్చారో మనకు తెలియదు సో ఇది దీని రివ్యూ ఇప్పటికే చాలా లేట్ అయింది చీకటి అయిపోయింది మెయిన్ ఎకో మోడ్కి పవర్ మోడ్కి అంత డిఫరెన్స్ ఏముండదు కానీ పవర్ మోడ్ ఎందుకు ఇచ్చారు అనేది నాకు అర్థం కాలేదు దీంట్లో ఎకో మోడ్లో అయితే ఏ పవర్ అవుతుందో పవర్లో కూడా నేను అదే ఫీల్ అవుతా ఏనో చిన్న స్లైట్ డిఫరెన్స్ అంతే